జానకి గ్రూప్ గత 47 సంవత్సరాల కెలి ఈ పోల్ట్రీ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రసిద్ధి గాంచింది. మేము పోల్ట్రీ ఫీడ్, జానకి ఫీడ్, శాలిమేడ ఫీడ్స్, విమలా ఫీడ్స్ అనే మూడు పేర్లతో మార్కెట్ చేస్తున్నాం. రీసెంట్గా మేము సాల్వెంట్ ప్లాంట్, సోయా సాల్వెంట్ ప్లాంట్ 500 టన్స్ పర్ డే కెపాసిటీతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. దీని ద్వారా రైతులకు ఏమాత్రం అడల్ట్రేషన్ లేని సోయా అందివ్వగలుగుతున్నాము. మా ప్రొడక్షన్లో కూడా మంచి నాణ్యతమైన సోయా వాడి నాణ్యతమైన ఫీడ్ తయారు చేయగలుగుతున్నాము. దీని ద్వారా రైతుకు తక్కువ దానా తిని మంచి బరువులు వచ్చే విధంగా మేము దానా తయారు చేస్తున్నాము. మా సోయా ప్లాంట్ కరీంనగర్కు 25 కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ సైడ్ ఉంది. మా సాల్వెంట్ ఫీడ్ ప్లాంట్లు వచ్చి కరీంనగర్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సంవత్సరము 2 నెలల్లో ఫిబ్రవరి లోపల కృష్ణా డిస్ట్రిక్ట్లో కూడా ఇంకొక లేటెస్ట్ ప్లాంట్ ప్రొడక్షన్కి వస్తున్నాము. దాన్ని కూడా 20 టన్స్ పర్ అవర్ పెల్లెట్తో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్కు ఈ సంవత్సరానికి పోల్ట్రీ ఇండస్ట్రీని పెరుగుతున్నది, కానీ ఈ విధం లాస్ట్ ఒక 2 నెలలకెళ్ళి కొద్ది ఇబ్బందులు పోల్ట్రీ రైతులు ఉన్నది కావున కొద్దిగా ఈ సంవత్సరము అటెండెన్స్ తక్కువగా, ఈ ఫస్ట్ డేనైతే తక్కువ కనబడుతుంది. రేపు చూస్తే తప్పితే కరెక్ట్గా చెప్పలేము. పోల్ట్రీ ఎగ్జిబిషన్ ద్వారా మేము ఎంతోమంది రైతులను కలుసుకోలేని వాళ్ళని కలుసుకుంటున్నాము. వాళ్ళు వచ్చి మా ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడం కానీ, వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం ద్వారా వాళ్లకు మంచి లాభం జరుగుతున్నది. అలాగే మాకు కూడా కొత్త కొత్త వ్యక్తులను కలవడము, మాకు సంబంధించిన కొత్త సమాచారం తెలుసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి గత 2 నెలలుగా పోల్ట్రీ సిచ్యువేషన్ మార్కెట్ ధరలు బాగాలేక బ్రాయిలర్లో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. లేయర్లో ఈ నెలన్నర నుంచి రేటు బాగా పెరిగింది, కానీ వాళ్లకు జరిగిన నష్టాలకు ఇంకొక 1-2 నెలలు ఇదే రేటు ఉంటే వాళ్ళు కూడా రికవర్ కాగలుగుతారు. ఇప్పుడు కరెంటు పోల్ట్రీ రైతులకు చాలా ఎక్కువ ధరకు వస్తుంది. ఈ పోల్ట్రీకి ప్రభుత్వ పరంగా ఏమాత్రం సహకారము లేదు. పోల్ట్రీ పరిశ్రమ స్వంతంగా పైకి వస్తుంది తప్పితే ప్రభుత్వం ఏమీ సహాయపరచట్లేదు. ఇంకో విధంగా ఎన్నో ఇబ్బందులు పోల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటుంది. ఊర్ల దగ్గరికి ఊర్లు పెరగడంతో ఊరు పోల్ట్రీ ఫార్మ్స్ దగ్గరికి వచ్చి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాగే ఈ ఇలాంటి సబ్సిడీ ఇస్తే పోల్ట్రీ ఫార్మర్స్ పోల్ట్రీ ధర లేనప్పుడు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కరెంట్ అనేది ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్గా పరిగణించబడుతుంది. ఈ ఎక్స్పెండిచర్ తగ్గించుకోగలగాలంటే ప్రభుత్వపరంగా కొద్దిగానే సహాయం చేయాలి. అప్పులు కూడా చాలామంది రైతులు ఎక్కువ వడ్డీలు కట్టి మరీ అప్పులు తెచ్చుకుంటున్నారు. దీని ద్వారా వాళ్లకు వర్కౌట్ అవ్వట్లేదు. ప్రైజ్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద ఇది ఉంది, ఆధారపడి ఉంది. అలాగే ఈ ప్రభుత్వ పరంగా ఇంట్రెస్ట్ కూడా ఏమైనా తగ్గించుకోగలిగితేనే ఈ పరిశ్రమ తట్టుకోగలుగుతుంది. మార్కెట్లో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. క్వాలిటీ ఇచ్చి రైతుకు లాభం చేర్చినతో మనము ప్రొడక్ట్ అమ్ముకోవడంలో ఏమాత్రం ఇబ్బందికరం లేదు. ఈ మధ్య ఫీడ్ కంపెనీలు ఎక్కువ మార్కెట్లోకి రాగలుగుతున్నాయి, ఎందుకంటే ప్రభుత్వ వీళ్ళు కరెంటు రైతులకు సప్లై లేకుండా, అలాగే వాళ్ళు లేబర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, నాణ్యతను చూసుకోకుండా రా మెటీరియల్స్ కొనడంతో వాళ్ళు సరైన లాభాలు పొందలేకపోతున్నారు. ఫీడ్ కంపెనీలు ఇవన్నీ తట్టుకోగలుగుతాయి కాబట్టే మంచి క్వాలిటీ ఫీడ్ను మేము అమ్మగలుగుతున్నాం. పోల్ట్రీ ఫీల్డ్లోకి రావాలనుకుంటే, పోల్ట్రీ ఫీల్డ్లోకి రావాలనుకుంటే స్పెషల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, తొందరపడి ఎక్కువ అప్పులు చేసి రాకూడదు. స్వంతగా పనిచేసుకోగలిగి నాణ్యమైన మీరు సమయము దీనికి కేటాయించగలిగితేనే పోల్ట్రీకి రండి. తొందరపడి ఎక్కువ అప్పులు తెచ్చుకొని ఎక్కువ మీరు ఒకటేసారి పెద్ద స్కేల్లో పెడితే మాత్రం నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.